సందేశాలను కూడా క్రైస్తవుల మీద ఇచ్చేసి దాన్ని క్రైస్తవ మతానికి క్రైస్తవులకి మచ్చ తెచ్చేటట్లు చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి వాటన్నిటిని ఖండిస్తూ వాస్తవాలను తెలుసుకొని ప్రభుత్వం వారు వారి అంతటి వారైనా శిక్షించాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చాలు, ఇదిగో చెప్పండి. నిజం, నేను జేమ్స్ అండి. ఒక నిమిషం స్టార్ట్. నా పేరు జేమ్స్ అండి. ఇప్పుడు జరిగిన అత్యాచారాన్ని మేము ఖండిస్తున్నామండి. క్రైస్తవ సమాజం తరఫున ఒకవేళ పాస్ట్ అయినా, ఒకవేళ అత్యాచారం జరిగిందని నిర్ధారణ అయినా, తప్పకుండా చట్టపరిధిలో తను శిక్షించాలని ప్రభుత్వం చేసి తీసుకునే చర్యలకు మేము కూడా సమర్థిస్తున్నాం. వినమంటే ఇటువంటి వారికి శిక్ష పడాలని కోరుకున్నాం. అదే సమయంలో పాస్టర్గా నిర్ధారణ కాకుండానే ఆయన ఎంతవరకు పాస్టర్లో తెలియకుండానే పాస్టర్ ఇలా చేశాడని ప్రచురం చేయడం వలన క్రైస్తవ సమాజానికి చాలా మచ్చ కలుగుతుందని వాస్తవానికి నేను వెళ్ళి చూశాను. అక్కడ చర్చ్ బోర్డు కానీ పాస్టర్ పేరు కూడా లేదు. పైగా ఆ గోడకి వేరే మత కూడా అక్కడ గుర్తింపులు ఉన్నాయి. అంతేకాకుండా సీఏ గారిని అడిగితే అతను క్రిస్టియన్ పాస్టర్ అని అంటున్నారు. పాస్టర్లో కాదనేది కనీసం వాళ్ళు ఇలాగ జిల్లా నాయకులు కానీ మైనార్టీ ఆఫీసర్ని కానీ అతను పాస్టర్లా కాదని ఎంక్వైరీ చేయలేదు. ఏదో చాలామంది చాలా రకాల కుట్రపూర్తిగా కూడా క్రైస్తవులకు మచ్చతేయడానికి ఒక పాటో మాటో బైబిలో పట్టుకొని చేస్తూ ఉంటారండి. రకరకాలుగా చేస్తారు. ఆయన పాస్టర్గా గుర్తింపు పొందాడా లేదా, లేకపోతే ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందా, జిల్లా మైనార్టీ అధికారైనా కనీసం ఒక పాస్టర్కి అంగీకరించడం తెలియకుండా పాస్టర్ అత్యాచారం అన్న మాటని మేము మాకు బాధ కలిగిస్తుంది. ఆ విషయం మీద కొంతమంది దాన్ని విపరీతంగా క్రైస్తవులకి తప్పుకుండా ఉండడం కూడా మాకు బాధ కలిగిస్తుంది. కనుక క్రైస్తవుల్లో కానీ ఏ మతంలో కానీ ఏ గ్రామంలో కానీ ఏ విధానంలో కానీ ఇటువంటి వాటిని చేసిన దాన్ని మేము ఖండిస్తున్నాం. క్రైస్తవులు చేసినా సరే ప్రభుత్వం తప్పకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కొంత తప్పు కాదన్నది కూడా కొంత ప్రభుత్వం విచారణ చేసి అది ఎవరు చేశారన్న దాన్ని కరెక్ట్గా విచారణ చేసి తెలియపరచాలని కోరుతున్నాం. ఎందుకంటే క్రైస్తవులు అందరికీ కూడా గత పాస్టర్లందరికీ అది మచ్చ తెచ్చు కార్యక్రమంగా కనబడుతుంది. కనుక ఆ కోణంలో కూడా విచారణ చేయాలని నేను కోరుతున్నాను. అంటే గత 4 రోజుల క్రితం జరిగినటువంటి అత్యాచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక క్రైస్తవ సమాజంగా అన్నాను చెప్పినట్టుగా, కాకపోతే కొన్ని పర్యాలు కొన్ని క్రైస్తవ వ్యతిరేక శక్తులు క్రైస్తవుల మీద దాడి జరిగించడం లేదా క్రైస్తవుల మీద ఇటువంటి కార్యక్రమాలు పొలవడం అనేటువంటిది క్రైస్తవ్యానికి మంచి తీసుకొచ్చేది కాదు. కాబట్టి ఆ కోణంలో ఈ ఒక ఈ అత్యాచారం కూడా క్రైస్తవుల మీద దురుద్దేశంతో దాన్ని కుట్రపూరితమైనటువంటి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని